అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి, నేను మీ రాధాని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి, మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, సండే స్పెషల్ అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. గ్రేవీ కర్రీ చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అలాగే నేనైతే వెండి పట్టీలు అనేవి ఒక రెండు జతలు తీసుకున్నానండి. అవి మోడల్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తున్నాను, మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నా వెండి పట్టీలు అనేవి చూపిస్తున్నానండి మీకు. నేను తీసుకున్నాను నిన్న, మీకు నిన్నటి వీడియోలో డిజైన్స్ అన్నీ చూపించాను కదా, వాటిల్లో నుంచి నేనైతే ఇవి సెలెక్షన్ చేసుకున్నాను. నాకైతే ఇవి బాగా నచ్చాయి, సింపుల్గా ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. నేనైతే ఇవి తీసుకున్నాను, నాకు బాగా నచ్చాయి ఇవి. ఇవి వచ్చేసి నా కోసం తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకో మోడల్ వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి మా పాపకు తీసుకున్నాను నేను. హలో, నాకైతే ఇవి బాగానే నచ్చాయి, సింపుల్గా ఉన్నాయి కదా, అందుకే బాగా నచ్చాయి నాకు. ఇవైతే ఓల్డ్ మోడలే, కానీ ఇంకా ఉన్న వాటిల్లో ఇవే నచ్చాయి నాకు. ఇదేమి న్యూ మోడల్ అయితే ఏం కాదు, ఒక రకంగా ఉన్నాయనిపించింది నాకు ఉన్న వాటిల్లో, అందుకే ఇవి తీసుకున్నాను అన్నమాట. ఇవి వచ్చేసి సౌమ్య కోసం తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి మొత్తం 10 తులాలు ఉన్నాయండి. ఇప్పుడు తులం వచ్చేసి 700 ఉందంట చెప్పారు, వెండి తులం వచ్చేసి 700 ఉందంట. సో ఇవన్నీ మా ఇద్దరివి పాత ఉన్నాయి, పాత వేసి ఇక నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఒక 3000 పడింది, 3000 పడింది మళ్ళీ రిటర్న్ నాకు మనీ అనేది. సో ఇది ఇప్పుడైతే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది, సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉందండి మటన్ కర్రీ అయితే మాత్రం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అండి, అండ్ చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ కర్రీ వచ్చేసి మనము రైస్లోకి, అలాగే చపాతి, రోటి ఇందులోనే సరే హ్యాపీగా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. సో ఈ కరోనా టైంలో అయితే ఇంకా మంచిదండి, తినడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్ అనేది పెరుగుతుంది కాబట్టి మనకి. సో ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇదిగో ఇక్కడైతే 1 కేజీ మటన్ అనేది తీసుకున్నాను, ఇక్కడ శుభ్రంగా కడిగి అంతా కట్ చేసి పెట్టాను. సో ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకోవాలి మనము, ఇది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను నేను. కుక్కర్లో అయితే మనకి ముదురు మాంసం అయినా సరే చాలా ఈజీగా తొందరగా ఉడికిపోతుంది. 1 కిలోకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ, అలాగే అందులో ఒక 3 లవంగం మొగ్గలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కాస్తంత జీలకర్ర, ఇవన్నీ వేసానన్నమాట ఆయిల్, హీట్ అయిన ఆయిల్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను సన్న ముక్కలుగా, అలాగే ఒక టమోటా, 4 పచ్చిమిర్చి అన్నమాట. ఇవన్నీ కూడా మనం బాగా కట్ చేసుకొని సన్నగా ఇలా హీట్ అయిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనము అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. 1.5 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ. నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే వేస్తానన్నమాట మిక్సీకి, ఇంట్లో స్టాక్ ఏం పెట్టాను అనమాట. అల్లం పేస్ట్ అనేది మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు అనేవి వేసుకోవాలన్నమాట. ఈ టమాటా ముక్కలు కూడా కాస్తంత ఒకసారి అటు ఇటు కలుపుకొని వెంటనే ఇంకా మనం మటన్ అనేది వేసేసుకోవచ్చు. కుదిరితే మటన్లో ఉప్పు, కారం అనేది మనం ముందుగానైనా కలిపి పక్కన పెట్టుకొని ఉంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుందండి, రుచికి సరిపడా వేసుకోండి మీరు వేసుకునే పని అయితే. నేనైతే ఇక్కడ అప్పటికప్పుడు మిక్సీకి పట్టిన కారం పొడి అనేది వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న కారం పొడి అయితే కారంగా లేదనమాట. కొంచెం కారంగా స్పైసీగా ఉంటేనే మటన్ అనేది చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి నేను ఇక్కడ మిక్సీ పట్టాను అన్నమాట మిరపకాయలు ఉంటే.
ఆకారం అనేది యాడ్ చేశాను ఇక్కడ, అందుకే మీకు కొంచెం కలర్ఫుల్గా కనిపించేది అన్నమాట. ఇప్పుడైతే ఇంకా పసుపు ఇదంతా వేసి నేను బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసి ఒక 2-3 నిమిషాల పాటు మనం ఇలాగే ఉడకనివ్వాలన్నమాట, మూత పెట్టకూడదు. అందులో నుంచే వాటర్ అనేది కాస్త బయటకు వస్తుంది మనకి, అది చూసుకొని మనం ఇంకాస్త వాటర్ కావాలి అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కొంచెం అంటే కొంచెం అంతా యాడ్ చేశాను. కుక్కర్లో వేసుకున్నాం కాబట్టి మనకి ఎసరు అనేది ఎక్కువ పట్టదన్నమాట, చాలా త్వరగా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకున్న తర్వాత 7 లేదా 8 విజిల్స్ వచ్చే వరకు మనం విజిల్స్ వేయించుకోవాలి. ఇక్కడైతే నేను మూత తీసి మసాలా పొడి అనేది యాడ్ చేస్తున్నాను అన్నమాట. మటన్ మసాలా పొడి 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఉడికిపోయింది మటన్ అనేది, చూడండి ఇదిగా ఈ ప్యాకెట్ మసాలా పొడి అనేది నేను ఇందులో యాడ్ చేశాను. లేదు అనుకుంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మసాలా పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, యమ్మీ యమ్మీగా మటన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడైతే వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని రైస్లోకి తినేసేయడమే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో అయితే. నా వీడియో